हाई फ्रेंड्स, वेलकम टू मीटी किचन। ई रोज मीटी किचन लो रेसिपी वच्चेसी रेस्टारेंट स्टाइल कैलीफ्लावर टिक्का मसाला नी चूपिस्तुन्नानु। मरी कैलीफ्लावर टिक्का मसाला नी सिंपल गा एला प्रिपेयर चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा हाफ मीडियम साइज कैलीफ्लावर मुक्कल्नी ఒక 5 నిమిషస్ వేడి నీళ్ళలో ఉడికించుకొని పెట్టుకున్నానండి। ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు తగినంత, 3 టీ స్పూన్స్ పెరుగు, అలానే 1/2 టీ స్పూన్ కస్తూరి మేతిని వేస్తున్నాను। కస్తూరి మేతి వేయడం వలన టేస్ట్ ఇంకా బాగుంటుందండి। ఇప్పుడు అంతా కలిసేలా బాగా కలుపుకోండి। ఇలా బాగా కలుపుకున్నాక ఒక 15 నిమిషస్ అలా పక్కన పెట్టుకోండి। ఈ లోపు ఒక మిక్సర్ జార్ లో ఒక టమాటా ముక్కలు, ఒక ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ కాజు వేసుకొని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక 15 నిమిషస్ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3 టీ స్పూన్స్ ఆయిల్, మారినేట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 4 టు 5 నిమిషస్ ఆయిల్ లో ఫ్రై చేసుకోండి। ఒక 4 టు 5 నిమిషస్ ఇలా ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఇప్పుడు ఇదే కడాయిలో 2 టీ స్పూన్స్ ఆయిల్, 2 లవంగాలు, 1 ఇలాచి, 1/2 ఇంచ్ దాల్చిన చెక్క, గ్రైండ్ చేసుకున్న టమాటో కాజు పేస్ట్, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోండి। అలానే ఒక కప్పు నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోండి। ఇప్పుడు ఒక లిడ్ పెట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 8 టు 10 నిమిషస్ అలా కుక్ చేసుకోండి। ఒక 8 టు 10 నిమిషస్ తర్వాత చూస్తే కాలీఫ్లవర్ ముక్కలు బాగా ఉడికిపోయాయండి। మీరు కావాలంటే ఇందులోకి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ నైనా వేసుకోవచ్చండి, నేనైతే వేయలేదు। ఇప్పుడు 1/2 టీ స్పూన్ కస్తూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే। ఇంతే ఫ్రెండ్స్, కాలీఫ్లవర్ టిక్కా మసాలా రెడీ। మరి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి। Thanks for watching.